ఓటు మన చేతిలో ఉన్న పవర్ఫుల్ ఆయుధము. ఆ ఓటుతోనే మన తలరాత మన బతుకు మారతాయి. అందుకే ఖచ్చితంగా ఏలిపై ఇంకు చుక్క వేయించుకోవాల్సిందే, నచ్చిన నాయకుల్ని ఎన్నుకోవాల్సిందే. అయితే అవకాశం ఉన్నా ఓటేయని వాళ్ళు మన మధ్య చాలామంది ఉంటారు. అట్టగే ఒక్కసారైనా ఓటేసే అవకాశం వస్తుందా అని ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇదిగో అలాంటి వాళ్ళ స్టోరీనే ఇది, చూడండి. ఓటేసే అవకాశం వచ్చినా అడుక్కున్నా దండం పెట్టినా మన దిక్కు చాలా మంది లాపర్వా చేస్తుంటారు. అట్లా పోయి కట్కొత్తి రానికే ఏందో పెద్ద పెద్ద బండలు మోసినట్టే చేస్తుంటారు. అయితే అన్ని ఉండి ఒకడు ఏడిస్తే ఏం లేక ఒకళ్ళు ఏడిచిర్రాట. ఇక గిట్టనే ఉన్నది ఈ ఊరోళ్ళ కథ. ఊర్లో పాయింట్ ఉండేటోళ్లకు అన్ని ఉన్నా ఓటేయనికే పేయొంగుతలేదు. కానీ పాపం వీళ్ళు ఒక్కసారన్నా ఓటేద్దామని ఏండ్ల సంధి ఎదురు చూస్తారట. ఈ పల్లెలన్నీ ఒడిశా రాష్ట్రంలో ఉన్న మల్కాన్గిరి జిల్లాలో ఉన్నాయి. జిల్లా అంతటా ఓట్ల పండుగ చక్కగానే నడుస్తుందట. గాని ఈ 9 గ్రామ పంచాయతీలలో మాత్రం పబ్లిక్ ఓటేయక ఏండ్లు గడుస్తున్నదట. ఆఫీసర్లు అడుగు పెట్టాలంటే బుగులు వాడుతుంటారట. ఎందుకయ్యా అని అంటే అడవిలో అన్నల భయం గట్టిగా ఉన్నదట. ఓటేయొద్దని ఉక్కుం చేసిర్రట అన్నలు. అట్లయిక ఓటు అంటే మర్చిపోయిర్రట ఇక్కడోళ్ళు. అయితే ఈసారి మాత్రం అట్లా కాదు. పోలీసోళ్ళు జవాన్లు ఈ 9 గ్రామ పంచాయతీల మీద గట్టిగా నజరేసిండ్రట. జవాన్ల క్యాంపులలోనే పోలింగ్ బూతులు పెట్టిర్రాట. 30 పోలింగ్ బూతులలో ఏర్పాట్లు గట్టిగా చేసిర్రాట. 600 ఈసారి పబ్లిక్ తోని ఓటేయించాలని కంకణం కట్టుకున్నట్టే చేస్తున్నారట. ఇక ఇన్నొద్దులు అన్నల భయానికి ఓటు అంటే మర్చిపోయిన ఇక్కడి పబ్లిక్ కూడా జవాన్లు ధైర్యమిచ్చుడుతోని ఓటేస్తాం అంటున్నారట. ఇది ఒకటే కాదు, 2022 దాకా ఈ మల్కాన్గిరి జిల్లాల 15 ఆగస్టు పండుగ చేసుకోవాలన్న గజ గజ వణికేదట పబ్లిక్. ఇప్పుడిప్పుడే జర్ర ఓ రేవు మీదకి వస్తున్నదట వ్యవహారం. మరిగా చూడాలి ఎట్ట నడుస్తుందో ఓట్ల పండుగ.